తెలంగాణలో రాజులు సామంతరాజులు రాజమేలుతున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు। రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యంగా పనిచేస్తుందని మండిపడ్డారు। రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అక్రమ కేసులు వనాయించడంలో ముందంజలో ఉందని ఆరోపించారు। రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మొత్తం మంత్రులు ఎమ్మెల్యేల కనుసన్నలో ఉందని తెలిపారు। రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు। కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు। లింగాల మండల హెడ్ క్వార్టర్స్ లో శ్రీనివాస్ అనే ఒక పిహెచ్డి స్టూడెంట్ పిహెచ్డి పూర్తి చేసినవారు, అది కూడా ఒక ట్రైబల్ సోదరుడు, అన్యాయం జరిగినోనికి వచ్చి నాకు అన్యాయం చేస్తా ఉన్నారు, నన్ను విపరీతం కొడతా ఉన్నారు చెప్పంటే కలిసి ఎస్ఐకి విజ్ఞప్తి చేయడానికి వస్తే అతని పైన బోగస్ కేసులు పెట్టి రౌడీషీట్ కేసు పెట్టి, అంటే ఇంత దుర్మార్గంగా జరుగుతా ఉందంటే స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది। అంటే వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ చేతుల్లో లేదు, పరిపాలన వీళ్ళు చేస్తలేరు। ఎవరి పరిపాలన చేస్తున్నారు? మంత్రులు సామంతులు పరిపాలన చేస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళ సామాన్లు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఆడుతా ఉన్నారు। దీనికోసమైనా ముఖ్యమంత్రి గారు కనీసం అధికారం జిల్లా అధికారులు ఇస్తే వాళ్ళు దాని వల్ల ఉపయోగం ఉండాలా? అడుగులకు మడుగులు వచ్చే అధికారం పెట్టేసి వాళ్ళు ఆడింది ఆట పాడపడి చేస్తూ ఉంటే తెలంగాణ తెచ్చుకుని దీనికోసమైనా బోగస్ కేసు తప్పుడు కేసు 100%